వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్, అడ్వకేట్. మనం లీగల్ టాపిక్లో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే, భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీన్ని టైటిల్ వెరిఫికేషన్ అని అంటారు. కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకునే ముందు, మీరు కొనుగోలు చేసుకునే ముందు డాక్యుమెంట్స్ ఆయనకు ఆ యజమాన్య హక్కులు ఉన్నాయా లేవా అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. వెంటనే అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆ రెవెన్యూ సిబ్బంది దగ్గర పోయి, ఇప్పుడు ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, 1B చూసుకోవచ్చు. తర్వాత ఆయనకు పట్టెదారు పాస్బుక్ ఇష్యూ అయిందా లేదా, ఆ పట్టెదారు పాస్బుక్ ఎక్కడి నుండి వచ్చింది ఆయన, దాని మీద కూడా ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీరు సమాచారం తీసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎందుకంటే ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుండి ఈయనకు ఈ యజమాన్య హక్కు వచ్చింది, సేల్ డీడ్ ద్వారా వచ్చిందా, సాదా బైనామా ద్వారా వచ్చిందా. ఈ సాదా బైనామా ద్వారా గనక ఆయన గనక హక్కు కలిగితే ఖచ్చితంగా వాళ్ళ వారసులు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండవు. ప్రాపర్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక లీగల్గా కేసెస్ వేయడం, వీళ్ళని సతాయించడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పబ్లిక్ నోటీస్, పబ్లిక్ నోటీస్ మనకు కంపల్సరీ ఒక అడ్వకేట్ ద్వారా పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకొని మీ భూమి ఆ సర్వే నంబర్లోనే ఉందా లేదా అని సర్వే చేయించుకొని తర్వాతనే అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఈ డాక్యుమెంట్స్ కూడా కంటిన్యూస్గా కనీసం అట్లీస్ట్ ఒక 30 ఇయర్స్ కూడా చూసుకోవచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. ఇదైతే ఓపెన్ ల్యాండ్ ప్లాట్స్ అయితే, హౌస్ ప్లాట్స్ కానీ, ఇక్కడెక్కడైనా హౌస్ ఇష్యూస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ అయితే ఖచ్చితంగా ఒక హౌస్ ప్రాపర్టీ తీసుకుంటే హౌస్ ప్రాపర్టీలో అతనికి సేల్ డీడ్ ఉన్నదా లేదా సాదా కాయిదం ద్వారా కొనుక్కున్నాడా, హౌస్ నంబర్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆ హౌస్ నంబర్ ఎంత కాలం క్రితం ఆయనకు ఉంది, ఇదంతా కూడా సంబంధిత మున్సిపాలిటీ అథారిటీ ద్వారా మనకు డాక్యుమెంట్ దొరుకుతుంది. ఆయన డాక్యుమెంట్ను కూడా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇది ఈసీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని సెర్చ్ చేసి తీసుకుంటే మొత్తం టోటల్ ఫుల్ ఈసీ తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ పైన అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయో పూర్తిగా ఆ ఈసీలో మనకు తేటా తెల్లం అవుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్లో, లింక్ డాక్యుమెంట్లో ఇక్కడ ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్, ఇప్పుడున్న డాక్యుమెంట్కు ఆ డాక్యుమెంట్లు హద్దులు సరితూగుతున్నాయా లేవా, అవి మెయిన్గా చూసుకోవాలి. తర్వాత ఇది సర్వే నంబర్లో ఆ సర్వే నంబర్ వస్తుందా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా డిస్ప్యూట్స్ ఎక్కువ రేజ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత డాక్యుమెంట్ చూసుకోవాలి. అదేవిధంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చూసుకోవాల్సిన బాధ్యత మన పైననే ఉంటుంది. తర్వాత ఈ డాక్యుమెంట్ చూసుకున్న తర్వాత మీరు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినాక అగ్రిమెంట్లో ఎంటర్ అయిన తర్వాత మీరు పబ్లిక్ నోటీస్ కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక గడువు పెడతాం మనం, 7 డేసా, 14 డేసా, ఎంతో 10 డేసా, ఎంతో టైం పెడతాం. మీ ఫోన్ నంబర్లు ఇస్తాం, కింద అడ్రస్ ఇస్తాం. ఆ నంబర్లకు ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రేజ్ చేయమని చెప్పి మనం అడుగుతాం ఆ పబ్లిక్ నోటీస్లో. ఇది పేపర్ పబ్లికేషన్ అంటారు దీన్ని. ఈ పేపర్ పబ్లికేషన్ పేపర్లో ఇచ్చిన తర్వాత ఆ గడువు తేదీ తర్వాత మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయని తెలిసి ఒక న్యాయ నిపుణుని చే మీరు ఎంక్వైరీ చేసుకొని, ఒక అడ్వకేట్ ద్వారా ఎంక్వైరీ చేసుకొని, మీరు ఒక అడ్వకేట్ ద్వారానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. డాక్యుమెంట్ రైటర్లు కట్ కాపీ పేస్ట్ అని పెట్టి మీకు అడ ఏదో తక్కువలు అవుతుంది. మీరు లక్షల రూపాయలు పెట్టి ల్యాండ్ పెట్టుకుంటారు, ఒక అడ్వకేట్కి ఒక డాక్యుమెంట్ రైటర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి తలెత్తకుండా సరైన విధంగా ఒక డిస్క్రిప్షన్ అనేది కూడా, అందులో ఏముండదు కానీ ఏముండదు, ఒక చిన్న పాయింట్ చాలు నీ డాక్యుమెంట్ ఎగిరిపోవడానికి. అందుకని ఖచ్చితంగా ఒక న్యాయ నిపుణు చేతనే డాక్యుమెంట్ రెడీ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంత మీరు ఖచ్చితంగా ఒక సెక్యూర్డ్గా ఉండగలుగుతారు, మీ ప్రాపర్టీ కూడా సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.